సో గైస్ డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఉంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ 100 రూపీస్ పక్కాగా వస్తాయి గైస్. ఒక్కసారి వెళ్ళి చూడండి, సైన్ అప్ అయితేనే మీకు 50 రూపీస్ వస్తాయి. కొంచెం గేమ్స్ అమైన యాప్స్ ఇన్స్టాల్ చేస్తేనే మీకు 100 రూపీస్ ఈజీగా వచ్చేస్తాయి. సో ఈ వీడియో చూసిన కనుక మీకు 100 నుంచి 150 ఎంతైనా రావచ్చు, ఇది మీ డిపెండ్ మీద ఉంటుంది. సో మీరు చేసే విధానం మీద ఉంటుంది. సో వీడియో లింక్స్, ఒక వీడియో లింక్ కింద పెడతా, ఛానల్ లింక్ కూడా కింద పెడతా. సో ఒక్కసారి వెళ్ళి చూడండి, ఆ ఎర్నింగ్ ఛానల్ అది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎంతో కొంత ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో, జీరో ఇన్వెస్ట్మెంట్ గైస్ రెండు కూడా. సో ఒకసారి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో గైస్ ఇక్కడ 2 ప్రివ్యూస్ చూపిస్తాను మీకు, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. బట్ వీడియోలో నేను ఒకటే ప్రాసెస్ చెప్పిన, మీరు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు, అన్ని లింక్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట డిస్క్రిప్షన్లో. ఓకే, సో మీ ఏది నచ్చిందో మీరు కింద కామెంట్స్ చెప్పండి. లెఫ్ట్ సైడ్లో ఒక ప్రివ్యూ ఉంటుంది, రైట్ సైడ్లో ఒక ప్రివ్యూ ఉంటుంది. ఇప్పుడు ప్రివ్యూ చూడండి. ఆ రాత్రి రెండు సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. గైస్ కాపీరైట్ ఇష్యూ వల్ల మ్యూజిక్లో మ్యూట్ పెట్టానమాట. మీకు ఏ ప్రివ్యూ నచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అన్న లెఫ్ట్ సైడ్లోదా రైట్ సైడ్లోదా, సో మీకు ఏ ప్రివ్యూ నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ సాంగ్తో వినండి, డౌన్లోడ్ చేసుకుని ప్రీసెట్స్ చాలా బాగుంటుంది. సో మీకు కొంచెం వేరే లెవెల్ అనిపిస్తుంది మీ ఫొటోస్ పెట్టి ఎడిట్ చేసుకుంటే. సో ఇప్పుడు ట్యూటోరియల్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. హగేస్ ఇప్పుడు వీడియో చూసారు కదా, ఈ వీడియో ఆల్రెడీ చాలామంది చేశారు, కాకపోతే ఇవి కొంచెం ఓల్డ్ అయిపోయినాయి అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. సో అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకో బర్త్డే వీడియో ఎడిటింగ్ ఉంది, అది ఇంకా బాగుంటుంది. అంటే సింపుల్ ఉండదు, కాకపోతే వేరే విధంగా ఉంటుంది. సో దానికి కొంచెం టైం అయితే పడుతుంది వీడియో రిలీజ్ కానీ, బట్ తొందరలోనే రిలీజ్ చేస్తాను. అండ్ ఇంకోటి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ట్యూటోరియల్కి వెళ్ళిపోదాం. సో మన ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో సింపుల్ అనిపిస్తుంది నాకు బర్త్డే వీడియో, కాకపోతే బాగుందన్నమాట. సో లిరిక్స్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షేక్ ఎఫెక్ట్స్లో అన్ని ఇస్తాను అనమాట. సో వాటిని ఏం చేస్తారంటే, లిరిక్స్ పైన క్లిక్ చేసి, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి, థ్రెడ్స్ పైన క్లిక్ చేసి, కాపీ పైన క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఇట్లానే కాపీ పైన క్లిక్ చేసుకోండి అన్ని ఎఫెక్ట్స్ని. ఇప్పుడు చూడాలి, కాపీ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసుకోండి. ఈ ఫోటో ఉంటుంది, ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఎక్కడ వరకు ఉందో అక్కడ డ్రాగ్ చేసుకోండి లిరిక్స్. ఓకే, డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి పెట్టుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట మనకి సింపుల్గా. మీకు కావాలంటే దీన్ని పెద్దగా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా పెద్దగా వేసుకోవచ్చు. ఓకే గైస్, మనకి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారండి, మీరు ఒక లిరిక్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి సెర్చ్ బార్లో ఫేడ్ అని టైప్ చేసండి. ఫేడ్ ఇన్ అవుట్ వస్తుంది, స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకోండి. అంతే మీకు సెట్ అయిపోతుంది, చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడండి, సింపుల్గా అయిపోయింది అనమాట. సో ఇది కూడా అంతే. సో యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళి సెర్చ్ బార్లో ఫేడ్ అని ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో మీది కూడా అంటే ఎఫెక్ట్స్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఫేడ్. ఓకే, సింపుల్. ఇది కూడా అంటే ఈ విధంగా యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళి ఫేడ్ పైన క్లిక్ చేసుకోండి. సో మనకు సెట్ అయిపోతుంది అనమాట అంతా. ఓకే, ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు ఏదైనా ఫోటో పెట్టుకోవచ్చు, లేదా మీ ఫోటోనే పెట్టుకోవచ్చు. ప్లస్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసి, ఇప్పుడు నేను ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో ఓకే, సింపుల్ ఏం లేదు, ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను వేరే ఫోటో సెలెక్ట్ చేసుకుంటే, ఇది వద్దు యాటిట్యూడ్ ఉన్న ఫోటో పిక్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటా. దీన్ని ఎక్స్ట్రా పార్ట్ ఈ విధంగా ట్రాక్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ ఈ విధంగా ట్రాక్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి, మీడియా పైన, అండ్ ఇక్కడ కూడా ఈ విధంగా ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే గైస్, ఇట్లానే అన్ని ఫొటోస్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే సింపుల్గా కట్ చేసుకోవాలి గైస్. నేను ఇక్కడ అన్ని ఫొటోస్ ఈ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం కలుస్తా. సో గైస్ ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్కి వచ్చేసేయండి. ఈ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్కర్కి వచ్చేసేయండి. ఓకే, బీట్ మార్కర్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయి, వాటిని వదిలేసి ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు కావాలంటే వేరే ఎఫెక్ట్స్ కూడా పేస్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇదే పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వేరే ఎఫెక్ట్స్ కూడా మీకు కావాలంటే పేస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫటాఫట్ అయితే నేను పేస్ట్ అయితే చేసేస్తున్నా. సో ఈ విధంగా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్కర్కి వచ్చేసేయండి. బీట్ మార్కర్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు చిన్న చిన్న ఫొటోస్ ఏదైతే ఉంటాయో, ఒక్క నిమిషం ఇక్కడికి వెళ్ళిపోయినాయి.
సో ఇక్కడ చిన్న చిన్న ఫోటోస్ ఎక్కడికి వెళ్తాయో అక్కడ కొంచెం జూమ్ చేసి ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థ్రెడ్స్ పైన క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా సెట్ అయిపోతుంది అనమాట, నేను ఎఫెక్ట్ ఈ విధంగా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఫోటోస్ ఏవేవి ఉంటాయో ఆ వాటికన్నింటినీ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, సో దీన్ని కూడా పేస్ట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత సో ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకోండి. నేను ఒక థంబ్నైల్ ఇస్తా, ఐ మీన్ థంబ్నైల్ అంటున్నా టెంప్లెట్ ఇస్తా, దాన్ని యాడ్ చేసుకోండి. సో గైస్ టెంప్లెట్ పర్టికులర్గా దొరకట్లేదు, సో మీకు ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో టెంప్లెట్ ఇచ్చేస్తా, కొన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గైస్ ఓకే, మొత్తం ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే సింపుల్గా కట్ చేసుకోండి టెంప్లెట్ది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు యార్ సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసుకున్నారనుకోండి, వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది గైస్. సో ఇది గైస్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఈ విధంగా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.